చూడండి, మనము నీడ ఖరీదు పాఠం గురించి చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు ఈ పిసినారి పాపాయ గురించి చెప్పుకున్నాం కదమ్మా, ఇప్పుడు ఈయన గురించి ఇంకా నేను వివరించి చెప్తాను. చూడండి, ఈ మామిడి చెట్టు ఈయనదే, ఈ పెద్ద పెంకుటిల్లు కూడా ఈ పిసినారి పాపయ్యదే. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, పిసినారి పాపయ్య ఎవళ్ళను దగ్గరకు రానియ్యడు, ఎప్పుడు రుసరుసలాడుకుంటూ ముఖం చిట్లించుకుంటూ ఉంటాడు ఈ పిసినారి పాపయ్య అంట. ఎప్పుడు కూడా ఎవరిని ఇంటి ముందరకు రానియడంట, ఎవరిని ఇంటి ముందరకు రానియ్యడు, ఎప్పుడు కూడా కోపంగా రుసరుసలాడుతూ ఉంటాడంట. ఎప్పుడు కూడా కోపంగానే ఉంటాడంట, ముఖమంతా ఇట్లా చిట్లించుకుంటూ, ముఖమంతా ఇంత పెద్దగా కన్నుల గుడ్లు ఎర్ర చేసుకుంటూ ఉంటాడంట. అర్థమవుతుందా? ఎవరు? పిసినారి పాపయ్య. ఈ విషయం అక్కడ ఆడుకునే పిల్లలకు కూడా తెలుసు. ఈ విషయం అంట, ఈ విధంగా ఆయన ఈ పిసినారి పాపయ్య ప్రవర్తన అంతా కూడా ఆ చెట్టు కింద పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి, వాళ్ళకు కూడా తెలుసంట. అందుకే ఆ పిసినారి పాపయ్య కంట పడకుండా ఆడుకుంటూనే ఉంటారు. ఆయన గురించి తెలిసినా కూడా పిల్లలు ఏం చేస్తారు, ఆయన కంట పడకుండా నిశ్శబ్దంగా ఆడుకుంటారంట. అమ్మో, ఆ పిసినారి పాపయ్య మమ్మల్ని మనం చూసిననుకో తిడతాడు, తిట్టుకుంటా తరిమేస్తాడు అంటాడని వాళ్ళు ఏం చేస్తారు, సైలెంట్గా వెళ్ళి ఆడుకుంటారంట. తెలియకుండా పోయి ఆడుకుంటారంట పిల్లలు ఆ చెట్టు కింద. ఆ చెట్టు మస్తు పెద్దగా ఉంటుంది కదా, నీడ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ఆ నీడ కిందకి వెళ్ళి ఆ పిల్లలందరూ కూడా ఆడుకుంటారంట. ఆ రోజు పిల్లలు లొల్లి విన్నాడో లేదో, ఎవడరా అది నా చెట్టు కింద అన్నాడంట పిసినారి పాపయ్య. ఏం చేశాడు చూడండి, ఆ రోజు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఆ లొల్లి వినిపిస్తుంది కదా, ఆ లొల్లి వినిపించిన వెంటనే ఆ పాపయ్య ఏం చేసిందంట, ఎవడరా అది నా చెట్టు కిందకు వచ్చి ఆడుకుంటున్నది అన్నాడంట. ఇక ఆ మాటలకి పిల్లలందరూ ఏం చేశారు చూడుర్రి, పాపం పిల్లలందరూ ఏం చేశారు చూడు, నా చెట్టు కిందకు వచ్చి ఆడతారా మీరు, ఎంత ధైర్యం మీకు, మీ పని చెప్తా అని అరుస్తూ పిల్లల్ని పట్టుకోవడానికి ఊరికాడు. ఇక ఒకరోజు పిల్లలందరూ వెళ్ళి ఆ చెట్టు కింద ఆడుకుంటున్నారు కదా, ఆడుకుంటున్నప్పుడు పిల్లలు కొంచెం సైలెంట్గా ఏమైనా ఉంటారు, నిశ్శబ్దంగా ఉంటారా, లొల్లు చేస్తూ ఆడుకుంటారు అవునా. అసలే వాళ్ళు ఏమంటున్నారు, మామిడికాయ పులుపు, చెట్టు ఎక్కిద్దు లుపు, కోతికమ్మ వచ్చి ఆడుదాం అనుకుంటూ ఆడుకుంటున్నారు అవునా. అయితే ఆ లొల్లి కాస్త ఆ పిసినారి పాపయ్య చెవున పడ్డదంట, ఎవడరా అది మంచిగా నా చెట్టు కింద వచ్చి ఆడతారా మీరు, మీకు ఎంత ధైర్యం ఉండాలా మిమ్మల్ని పట్టుకుని చెప్తా ఆగండి మీ సంగతి అనుకుంటా అరుస్తూ ఆ పిల్లల్ని పట్టుకోవడానికి ఉరికిందంట పిల్లలు ఏమట. ఇక పిల్లలు దొరుకుతారా? దొరకరు. ఏమైంది, పిల్లలు కాస్త దొరికితేనా ఇక ఊరుకుడే ఊరుకుడు చూడండి. ఈయన మాట వినిపించిందో లేదో పిల్లలంతా కాలికి బుద్ధి చెప్పారంట. పాపం పిల్లలు ఏం చేసిండ్రు, ఆయన పిల్లల్ని పట్టుకోవడానికి వచ్చిండు కదా మీ పని చెప్తా అనుకుంటా, అయితే పిల్లలు ఏమన్నా ఆయన దొరుకుతారా? ఇక ఆ మాట విన్న వెంటనే ఆయన మాట వినిపించింది లేదు ఏం చేశారు పిల్లలంతా కాలికి బుద్ధి చెప్పారు. కాలికి బుద్ధి చెప్పారంటే ఏంటి, ఊరికేరన్నమాట, కాలికి పని చెప్పడమే కదా అది. ఇక ఊరికేరంట ఒకటే ఊరుకుడు అంట పిల్లలందరూ. ఎంత తమాషో చూడండి, ఆయన ఇంటి ముందరికి ఎవరు రానియ్యడు, పిల్లికి పిచ్చమేయనంటే మనిషి పిసినారి పాపయ్య ఈయన గారు. ఈయన పేరేంటి, పిసినారి పాపయ్య. ఇప్పుడు ఈయన గురించే మనం చెప్పుకుంటుంది. ఇక్కడ చూడండి అందరు కూడా, పేజీ నెంబర్ 45కి రండి అందరు కూడా. ఇప్పుడు ఇక పిల్లలందరు కాలికి బుద్ధి చెప్పారు కదా, పిల్లలందరూ ఒకడే ఊరుకుడు కదా ఇక అందరు కూడా. ఇక్కడ చూడండి, ఇప్పుడు తమాషా ఉంటుంది ఇక్కడ చూడండి. ఒకరోజు పక్క ఊరి నుండి శివయ్య అనే యువకుడు ఆ దారిన పోతూ అలసటతో మామిడి చెట్టు కింద ఏం చేశాడు, కూర్చున్నాడు. ఒకరోజంట శివయ్య పక్క ఊరు నుండి వస్తున్నాడంట పాపం. ఆయన వచ్చేటప్పుడు దారిలో చెట్టు కనిపించింది, ఆ చెట్టు కింద అలసిపోయి ఆ మామిడి చెట్టు కింద కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు, ఆ చెట్టు చూడడానికి చాలా పెద్దగా ఉంది కదా, నీడ ఉంది కదా పాపం. ఆయన పక్క ఊరు నుండి నడుచుకుంటూ వస్తున్నాడు, అలసిపోయి ఆ చెట్టు కనిపించేసరికి ఆ చెట్టు కింద కూర్చున్నాడంట. కాసేపు కూర్చొని వెళ్తానన్నట్టుగా కూర్చున్నాడంట. ఆ రోజు కూడా యథావిధిగా పిల్లలు రావడం, ఆడుకోవడము, పిసినారి పాపయ్య నిప్పులు చెరుగుతూ ఉరుక్కుంటూ రావటం జరిగింది. చూడండి, పిల్లల్ని కోపగించిన మళ్ళీ ఉరికిరు కదా, మళ్ళా వచ్చి మరుసటి రోజు యథావిధిగా ఆడుకుంటున్నాడు, యథావిధిగా వచ్చి ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత మళ్ళీ వచ్చిర్రు మా ఇంటికి అని నిప్పులు చెరుగుతూ కోపంగా ఉరుక్కుంటూ పోయి అరిచిండంట. ఇక పిల్లలందరూ ఏం చేశారు, ఊరుకుడే ఊరుకుడు ఇక పిల్లలందరూ. మళ్ళా అతను వచ్చిడు కదా, మళ్ళా వచ్చిర్రు నా ఇంటి ముందుడికి అని కోపంగా నిప్పులు చెరుక్కుంటూ రావడం అంటే ఏంటి, కోపంగా ఉరుక్కుంటూ వచ్చిందంట.
ఇక పిల్లలందరూ మళ్ళా ఒకటే ఊరు కూడా అంటావు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా బెదిరించారనుకోర్రి, మీరేం చేస్తారు? ఒకటే ఊరుకుతారు అక్కడ నుంచి, అవునా? అలాగే ఈ పిల్లలందరూ కూడా ఇక ఒకటే ఊరు కూడా అంట. ఇక అక్కడ ఆ చెట్టు కింద ఇప్పుడు ఎవరు కూర్చున్నారు? పక్క ఊరు నుండి వచ్చి పాపం శివయ్య కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నారు? శివయ్య కూర్చున్నాడు. ఇక చూడండి, ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు, ఇక పాపయ్య చెట్టు కిందికి వచ్చాడు, కానీ ఆ చెట్టు నీడలో శివయ్య కనిపించాడు. ఇక పిల్లల్ని బెదిరించారు కదా, పిల్లలందరూ ఊరికిండ్రు కదా, అందరు కూడా చెట్టు కిందికి వచ్చిందంట. పాపయ్య ఎవరు వచ్చారు? పాపయ్య చెట్టు కిందికి ఎవరు వచ్చారు? పాపయ్య వచ్చాడంట. అక్కడ ఎవరిని చూశాడు ఆ చెట్టు నీడలో? శివయ్యను చూశాడు. ఎవరు చూశారు? పాపయ్య. ఆ చెట్టు కింద ఎవరు కూర్చున్నారు? శివయ్య కూర్చున్నాడు. అవునా? పాపం అలసిపోయి ఉన్నాడేమో, అలసిపోయి ఉన్నాడేమో. శివయ్యకు కొణుకు పట్టింది. నిద్రపోతున్న శివయ్యను పాపయ్య గమనించలేదు. పాపం శివయ్య పక్క ఊరు నుండి నడుచుకుంటూ వస్తుంది కదా, ఆ చెట్టు నీడను చూసి అలసిపోయి ఆ చెట్టు నీడ కూర్చున్నాడు కదా, మా చెట్టు నీడకి పాపం ఈ అలసటతోటి పాపం ఆయన నిద్ర పట్టిందంట. ఎవరికి? శివయ్యకు. నిద్రపోయినంట. పాపయ్య వచ్చిన సంగతి శివయ్య గమనించలేదంట. పాపయ్య చెట్టు దగ్గరకు వచ్చిన సంగతి శివయ్య గమనించలేదంట. ఎందుకు? ఆయన అలసిపోయి నిద్రపోయాడు కాబట్టి, కొణుకు పట్టింది కాబట్టి. అలసిపోయి శివయ్యకు కొణుకు పట్టింది. కొణుకు పట్టిందంటే నిద్ర పట్టిందన్నమాట. అర్థమవుతుందమ్మా? నిద్రపోతున్న శివయ్య పాపయ్యను గమనించలేదు. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు అనుకోండి, మీ దగ్గరికి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారని మీకు తెలుస్తుందా? అలాగే పాపయ్య శివయ్య నిద్రపోతుంది కదా, నిద్రపోతున్నప్పుడు పాపయ్య వచ్చిన సంగతి ఆయన గమనించలేదు. ఇక చూడండి, ఇక పాపయ్య చూడండి, ఇక విగ్రహ రూపం. పాపయ్య కోపంతో, ఎవర్రా నువ్వు పరాయి వాళ్ళ చెట్టు నీడలో కూర్చొని కొనుక్కు తీస్తున్నావు, లే, గట్టిగా కేకలేశాడు. అమ్మ పాపయ్య చూడండి రా, పాపయ్య ఏమంటున్నాడు చూడండి. పాపయ్య కోపంతో, ఎవర్రా నువ్వు పరాయి వాళ్ళ చెట్టు నీడలో కూర్చొని కొనుక్కు తీస్తున్నావు, లే అన్నాడంట. ఎవర్రా నువ్వు పరాయి వల్ల వేరే వాళ్ళ చెట్టు కింద మంచి కూర్చొని నిద్రపోతున్నావు, లేవిక్కడి నుంచి అని అరిచిందంట, గట్టిగా అన్నాడంట. ఇక గట్టిగా కేకలేశాడు, గట్టిగా అరిచాడు. పాపయ్య కోపంతో ఏం చేసిండు, ఎవర్రా నువ్వు పరాయి వాళ్ళ చెట్టు కింద మంచి కూర్చొని నిద్రపోతున్నావా, లే, గట్టిగా కేకలేశాడు. ఇంకా గట్టిగా కేకలేశాడు అంటే ఏంటి, అరిచాడన్నమాట. ఆ కేకలకు శివయ్య దబుక్కున లేచాడంట. ఇక నిద్రపోతున్నాను పాపము ఆ విధంగా గట్టిగా అరిచేసరికి దబుక్కున లేచినంట, ఉలిక్కిపడి లేచినట్ట. ఎవరు? శివయ్య. ఆ గట్టిగా కేకలేసింది ఎవరు? పిసినారి పాపయ్య. పాపయ్య గట్టిగా అరిచాడంట. ఆ కేకలకు శివయ్య దబుక్కున నిద్ర లేచాడు. అర్థమవుతుందమ్మా? అయ్యా క్షమించు, ఏమంటున్నారు ఇంకోసారి చెప్పండి నాకు. ఇప్పుడు నిద్రపోతున్న మనిషి దగ్గరికి వెళ్ళి మనం గట్టిగా అరిచామనుకోండి, వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు కూడా అర్థం కాదు, అవునా? అలాగే నిద్ర లేచిన తర్వాత శివయ్య ఏమంటున్నాడు, అయ్యా క్షమించు, అయ్యా క్షమించు, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్తారా అంటున్నాడు. అయ్యా నన్ను క్షమించండి, మీరు నా ఏమంటున్నారో నాకు అర్థం కాలేదు, మళ్ళొకసారి చెప్తారా అని అడుగుతున్నాడు. ఇంకోసారి చెప్పండి అని అన్నాడు శివయ్య. ఎవరన్నారు ఆ విధంగా? శివయ్య. ఏరా నేను అన్నది చెవికెక్కలేదా? ఆ ముసలైన పిసినారి పాప ఏమంటున్నాడు, ఏరా నేను ఇప్పుడు ఏమన్నా నీకు చెవికెక్కలేదా, నీకు చెవికి పడలేదా, నీకు వినపడలేదా అని అంటున్నాడు. పరాయి వాళ్ళ చెట్టు నీడలో హాయిగా కొనుక్కు తీస్తున్నావు, ఏరా నేను అన్న మాటలు నీకు చెవిన పడలేదా, చెవికి ఎక్కలేదా, పరాయి వాళ్ళ చెట్టు నీడలో హాయిగా నిద్రపోతున్నావు అని పాపయ్య అన్నాడు. మళ్ళీ అని అన్నాడు పాపయ్య. శివయ్యకు పాపయ్య ప్రవర్తన వింతగా అనిపించింది. ఇక పాపం శివయ్యకు ఏమనిపించింది, ఓయమ్మో ఇతను ఇట్లా ప్రవర్తిస్తున్నాడేంది, ఇట్లా మాట్లాడుతున్నాడేంది, ఆ చెట్టు దగ్గర కూర్చున్నా కూడా తప్పేనా అని విచిత్రంగా అనిపించిందంట అతని ప్రవర్తన శివయ్యకి. పరాయి వాళ్ళ చెట్టు నీడేమిటి అని అడిగాడు. శివయ్య ఏమడుతున్నాడు చూడండి, పరాయి వాళ్ళ చెట్టు నీడేంటండి, చెట్టు కింద కూర్చుంటే కూడా తప్పేనా అన్నట్టుగా అడిగాడు. పరాయి వాళ్ళ చెట్టు నీడేమిటండి అని అడిగాడు శివయ్య. ఇది నా నీడ నా చెట్టు నీడ. పాపయ్య ఏమంటున్నాడు చూడండి, ఇది నా చెట్టు, ఈ చెట్టు నాది, అలాగే
ఆ చెట్టు కింద పడుతున్న నీడ కూడా నాదే, నడు అని అంటంట పాపయ్య. పాపయ్య శివయ్యతో ఏమంటున్నాడు, ఇది నా చెట్టు, ఈ నీడ నా చెట్టు నీడ, ఓ నడు అన్నాడంట. ఇప్పుడు చెట్టు నాది కదా, దాని కింద పడుతున్న నీడ కూడా నాదే, నడికంచి ఓ నడు అని బయటికి నడు అన్నాడంట. అంటూ పాపయ్య మళ్ళీ శివయ్య మీదకి అది గట్టిగా అరిచాడంట. ఈ చెట్టు ఊరందరిది కదా అన్నాడు శివయ్య. ఈ చెట్టు ఊరందరిది కదా అన్నాడు శివయ్య. పాపయ్య శివయ్యతో ఏమంటున్నాడు, ఇది నా చెట్టు, ఈ నీడ నా చెట్టు నీడ, ఓ నడు, ఇది నా చెట్టు, ఆ చెట్టు కింద పడుతున్న నీడ కూడా నాదే, నడు బయటికి నడు అంటూ పాపయ్య మళ్ళీ శివయ్య మీదకి గట్టిగా అరిచాడు. ఈ చెట్టు చూడండి. అయితే శివయ్య ఏమంటున్నాడు, ఈ చెట్టు ఊరందరిది కదా అన్నాడు శివయ్య. ఈ చెట్టు ఊరందరిది కదా అన్నాడు శివయ్య. ఇక్కడ చూడండమ్మా, ఈయన పేరు శివయ్య. ఈయన పేరేంటి? శివయ్య. మరి ఇప్పుడు నేను ఈయన పేరు కూడా చెప్పాను కదా, ఈయనెవరు? పిసనారి పాపయ్య. ఈయనెవరు? పిసనారి పాపయ్య. ఇప్పుడు మనము ఈ పాఠం గురించి చెప్పుకుంటున్నాం కదా, నీడ ఖరీదని. దీంట్లో జరుగుతున్న సంభాషణ అంతా కూడా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ. అవునా? ఈయన ఎట్లా కేకలేస్తున్నారు చూడండి, ముఖమంత్ ఇంత పెద్దగా చేసుకుంటూ, కనులు ఇంత పెద్ద చేసుకుంటూ పిసినారు పాపయ్య. ఎవరి మీద కరుస్తున్నాడు? శివయ్య మీదకి కరుస్తున్నాడు. ఎవరి మీదకి? శివయ్య మీదకి. అవునా? ఇక్కడ చూడండి, ఇప్పుడు పేజ్ నెంబర్ తిప్పండి అమ్మ అందరు కూడా. పేజ్ నెంబర్ 46 రండి. వచ్చారా? వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, తమాషా ఉందా? ఎవరన్నారా మాట? మా తాత ఈ చెట్టును నాటాడు. అయితే శివయ్య ఏమన్నాడు, ఈ చెట్టు ఊరందరిది కదా అని అన్నాడు కదా. అయితే పాప ఏమంటున్నాడు చూడండి, ఎవరన్నారా మాట నీకు? మా తాత ఈ చెట్టును నాటాడు, ఈ పెద్ద మామిడి చెట్టును మా తాతగారు నాటాడు అని, అందుకే ఈ చెట్టు నాది అని అంటున్నాడు పాపయ్య. అందుకే ఈ చెట్టు నాది. ఇక్కడి నుంచి దయచేయి అంటున్నాడు పాపయ్య. నీకు ఎవరన్నారా మాట ఈ చెట్టు ఊరందరదని, ఈ చెట్టు నాది, ఆ చెట్టుని మా తాత నాటిండు, మా తాత పెట్టిండు మామిడి వాళ్ళ చెట్టుని, అందుకే ఈ చెట్టు నాది, ఇక ఇక్కడి నుంచి దయచేయి అని శివయ్యకు గట్టిగా మళ్ళా అరుస్తున్నాడు పాపయ్య. అంటూ పాపయ్య మళ్ళీ కస్సుమన్నాడంట, గట్టిగా అరిచినంట మళ్ళా కోపంతో. అదేమిటి, దారిన పోతుంటే సేద తీరడం తప్ప. ఇక పాపయ్య ఏమంటున్నాడు, పాపయ్య విధంగా అనేసరికి శివయ్య ఏమంటున్నాడు, అదేమిటి, దారిన పోతుంటే సేద తీరడం తప్ప. దారిన పోతుంటే చెట్టు కనిపించింది కదా, దాని కింద నీడ ఉంది కదా, ఆ చెట్టు నీడ కిందకి వెళ్ళి కూర్చోవడం తప్ప అని అడిగాడు శివయ్య. రోడ్డు పక్కన చెట్టు బాటసారులకు నీడనిస్తుందని కదా. అయితే శివయ్య ఏమంటున్నాడు, రోడ్డు పక్కన ఉన్న చెట్లన్నీ కూడా బాటసారులు అంటే, ఇప్పుడు రోడ్డు పోతా ఉంటారు కదమ్మా వాళ్ళని, పాపం వాళ్ళకి అలసట కలిగితే ఏడ నీడ కనిపిస్తే నిలబడతారు కదా. ఆ విధంగా శివయ్య పాపయ్యకి అంటున్నాడు, రోడ్డు పక్కన చెట్టు బాటసారులకు నీడనిస్తుందనే కదా, మహానుభావులు ఆ చెట్లను నాటేది అని అంటున్నాడు. రోడ్డు పక్కన చెట్లు బాటసారులకు నీడని కల్పిస్తుందనే కదా, ఆ మహానుభావులు అందరు కూడా చెట్లను నాటేది రోడ్లను బట్టి అని అంటున్నాడు. మీరు మరీ వింతగా మాట్లాడుతున్నారు అని శివయ్య విస్తుపోతూ అన్నాడు ఆశ్చర్యపోతూ. ఇప్పుడు నీడ కనిపిస్తే దారెంబట పోయే వాళ్ళు అలసిపోతే ఏం చేస్తారు, అమ్మా అబ్బా అక్కడ చెట్టు ఉంది, హాయిగా కాసేపు ఆ చెట్టు కింద నిలబడిపోదాం రా అని నిలబడతారు. అవునా? అందుకే రోడ్డెంబట చెట్లు నాటుతారు కదమ్మా. అలాగే ఈ శివయ్య ఏం చేశాడు, ఆ రోడ్డు పక్కన ఈ పెద్ద చెట్టును చూసి, అమ్మ కాసేపు ఇక్కడ సేద తీద్దాం, కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోదాము అని అనుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు కదా. ఇక ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి పాపయ్య ఏమన్నాడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు పాపయ్య, ఈ చెట్టు నాది, ఈ ఆ చెట్టుని మా తాత నాటిండు, అందుకే ఈ చెట్టు నాది, ఇక్కడి నుంచి నడు అని కష్టమనుకుంటూ కోపడుతూ మాట్లాడుతున్నాడు. ఈ విధంగా బాటసారులకు నీడనిస్తుందనే కదా అని శివయ్య పాపయ్యకు చెప్తున్నాడు. మరీ మీరు వింతగా మాట్లాడుతున్నారు, మీరు మరీ ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు, ఈ విధంగా మాట్లాడతారు ఎవరైనా అని శివయ్య ఆశ్చర్యపోతూ పాపయ్యతోటి అంటున్నాడు విస్తుపోతూ. ఈ మాటలు విన్న పిసినారి పాపయ్య చెవికి ఎక్కితే కదా పాపము, శివయ్య ఎంత వివరంగా అన్నా కూడా ఈ మాటలు ఏవి కూడా ఆ పాపయ్యకు చెవిన పడలేదు. పాపయ్య పిసినారుడు కదా, పొగరు, అహంకారి, ఎవరిని ఇంటి ముందుకు రానివ్వడు. అవునా?
ఇక చూడండి ఇదేమి నీ జాగిర్ కాదు, ఉత్త పుణ్యానికి చెట్టు కింద కూర్చున్నావు అంటున్నాడు. పాపయ్య ఏమంటున్నాడు శివయ్యకి, ఇదేమి నీ జాగిర్ కాదు, ఉత్త పుణ్యానికి చెట్టు కింద కూర్చొని ఇంకా నాకే నీతులు చెప్తున్నావా అంటున్నాడు పాపయ్య శివయ్య తోటి. ఇదేమన్నా నీ చెట్ట, మంచి గడికి వచ్చి కూర్చొని నాకు నీతులు చెప్తున్నావు అని శివయ్య తోటి అంటున్నాడు. అర్థమవుతుందా పిల్లలు? ఇంకా మిగతా పాఠాన్ని మనము తరువాయి భాగంలో చెప్పుకుందామమ్మా. ఇప్పటి వరకు మనము ఏ పాటల గురించి చెప్పుకున్నాము? నీడ ఖరీదు, అవునా? ఇందులో రెండు పాత్రలు వచ్చాయి, ఎవరెవరు చెప్పండి? శివయ్య, పిసినారి పాపయ్య, వారి గురించి చెప్పుకున్నాం కదా. మిగతా పాఠము మనము తరువాయి భాగంలో చెప్పుకుందాం పిల్లలు. ఇదంతా కూడా మీరు ఆ పాఠం చదవండి. ఎక్కడి వరకు పూర్తయిందో, పేజీ నెంబర్ 46 సగం వరకు పూర్తయింది కదమ్మా, అంత మటుకు మీరు చదవాలందరూ కూడా. అర్థమవుతుందా? నీతులు చెబుతున్నావా అని వరకు ఇంతవరకు అయిపోయింది కదమ్మా, ఇక్కడి వరకు అందరు కూడా చదువుకుని రండి. అర్థమవుతుందమ్మా? సరే పిల్లలు, మిగతా పాఠం మనము తరువాయి భాగంలో చెప్పుకుందాము.